హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెల్లూరు కోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్గా వచ్చి చికెన్ ఒక హాఫ్ కేజీ మంచిగా పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. మసాలాకు వచ్చి ఒక స్పూన్ గసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరింత, చెక్క, లవంగ ఒక నాలుగు, చెక్క ఒక రెండించులంత, ఇవన్నీ కొంచెం నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా మంచిగా పేస్ట్ చేసుకోవాలి, సాఫ్ట్గా అవ్వాలి మెత్తగా. నూనె ఒక నాలుగు స్పూన్లు. నూనె బదులు బటర్ కానీ వాడచ్చు, బట్ ట్రెడిషనల్ వేలో నూనె వాడతాము. ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఇలా పొడిగా కట్ చేసుకోవాలి. టొమాటో ఒక పెద్దది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూను, జీలకర్ర పొడి, తర్వాత సోంబు పొడి ఒక హాఫ్ స్పూను, ఈ రెండు లాస్ట్లో వాడతాము. తాలింకి ఒక లవంగ, రెండు చెక్కలు, రెండు పచ్చిమిరపకాయ, కొంచెం పుదీనా, పుదీనా ఆప్షనల్, కొత్తిమీర కొంచెం, కరివేపాకు, మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు, పసుపు ఒక పావు స్పూను, కారం ఒక రెండు స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడ. సో మ్యారినేషన్కి ఫస్ట్ చికెన్లో పసుపు, కారం, మనకి రుచికి సరిపడంత ఉప్పు, ఇది ఆల్మోస్ట్ ఫుల్ గ్రేవీకి సరిపడంత ఉప్పు వేసుకొని ఉన్నాము. మంచిగా ఇలా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెడితే చాలా బాగుంటుంది, మంచిగా ఊరుంటుంది కదా, బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ఫస్ట్ వచ్చి ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకొని చెక్క, లవంగ వేసుకోవాలి. సో ఇది వేడవుతుంది కదా, ఒక ఫ్లేవర్ వస్తుంది మంచిగా. సో ఈ టైంలో ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేపాలి, ఇది కలర్ అంతా మారి బాగా వేగాలన్నమాట. పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో కలర్ అంతా బాగా మారింది కదా. సో ఈ టైంలో టొమాటోస్ వేసుకోవాలి, ఒక టొమాటో. మంచిగా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో టొమాటోస్ మెత్తగా అయ్యాయి, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా ఆ పచ్చి స్మెల్ అంతా వెళ్ళేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రైలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి, మంచిగా ఇలా ఫ్రై చేసుకొని దగ్గరికి రప్పించుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. సో దీంట్లో వచ్చిన నీళ్ళు ఉంటుంది చికెన్ ఆల్రెడీ, అదంతా బాగా ఊరద్ది. సరే, ఎంత నీళ్ళు ఊరింది కదా. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, ధనియాలు, గసగసాలు ఇవన్నీ మంచిగా వేసేసుకొని బాగా మసాలా అంతా ఫ్లేవర్ తినికెళ్ళేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కూరకి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక్క కప్పు నీళ్ళు తీసుకొని ఉన్నాం. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, అంటే మనకి చికెన్ బాగా ఉడకాలి అంతసేపు దాకా ఉడకనివ్వాలి. నూనెంతా పైన తేలుతుంది చూడండి, ప్లస్ చికెన్ కానీ మంచిగా ఉడుకుంది. జస్ట్ ఉడికింది అని చూపించడానికి ఇలా జస్ట్ ఇలా స్పూన్తో చూపిస్తున్నాము. చూసారా, బాగా ఉడుకుంది. సో లాస్ట్లో వచ్చి జీలకర్ర 1/2 స్పూను, సోము పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం గార్నిష్ లాగా వేసుకొని బాగా మిక్స్ చేస్తే నెల్లూరు స్టైల్ కోడి పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశకి, ఇడ్లీకి, పూరీకి,
తర్వాత సంగట్లోకి, వడల్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.